హాయ్ ఫ్రెండ్స్, స్ఫూర్తి ఇన్ఫో తెలుగుకు స్వాగతం. ఈరోజు తెలంగాణలోని ఎస్ఎస్సి అయిపోయినటువంటి విద్యార్థులందరూ ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నటువంటి TSRJC తెలంగాణ స్టేట్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ గురించి చర్చిద్దాం. ఈ సొసైటీ చేత 33 జిల్లాల లోపల 66 బాలురకు, 68 బాలికలకు, మొత్తం 134 జూనియర్ కళాశాల లోపల ఇంటర్మీడియట్ ప్రవేశం కోసం అడ్మిషన్ నోటిఫికేషన్ వెలువడింది. మీరు మా ఛానల్ను మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను నొక్కండి. దీని ద్వారా స్ఫూర్తి ఇన్ఫో తెలుగు నుంచి వచ్చేటటువంటి ప్రతి నోటిఫికేషన్ మీకు ముందే చేరుతుంది. థ్యాంక్ యూ. ఇంకా అసలు విషయానికి వచ్చేద్దాం. మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ ఆధ్వర్యం లోపల మొత్తం 33 జిల్లాల్లోని 134 కళాశాలల లోపల ఇంటర్మీడియట్ అడ్మిషన్ల కోసం నోటిఫికేషన్ వెలువడింది. ఈ కళాశాలల లోపల ఇంటర్ ఇంగ్లీష్ మీడియం లోపల కోర్సులు చెప్పబడతాయి. ఎంపీసీ, బైపీసీ, సిఈసి, హెచ్ఈసి, ఎంఈసితో పాటు వొకేషనల్ కోర్సులను కూడా ఈ నోటిఫికేషన్ ద్వారా నింపబడుతున్నాయి. ఈ కళాశాల లోపల అడ్మిషన్ పొందాలంటే 2020-21 సంవత్సరం లోపల 10వ తరగతి పూర్తి చేసినటువంటి తెలంగాణలోని 33 జిల్లాల అభ్యర్థులందరూ కూడా అర్హులే. ఈ కళాశాల లోపల అడ్మిషన్ పొందాలంటే ఆన్లైన్ ద్వారా మనం అప్లై చేయాల్సి ఉంటుంది. mjptbcwreis.telangana.gov.in అనేటటువంటి వెబ్సైట్ లోపల 200 రూపాయల ఎగ్జామ్ ఫీజు చెల్లించి అప్లై చేయాలి. అప్లై చేయడానికి చివరి తేదీ 31 మే 2021. దీనికి సంబంధించినటువంటి ప్రవేశ పరీక్ష 12 జూన్ 2021 నాడు ఉదయం 10 గంటల నుంచి 12:30 గంటల వరకు నిర్వహించబడుతుంది. ఈ ఎంట్రన్స్కి సంబంధించినటువంటి సిలబస్ను పరిశీలించినట్లయితే ఎస్ఎస్సి స్థాయి లోపల ఎంపీసీ వారికైతే ఇంగ్లీష్ లోపల 50 క్వశ్చన్స్, మ్యాథ్స్ లోపల 50 క్వశ్చన్స్, ఫిజికల్ సైన్స్ లోపల 50 క్వశ్చన్స్, మొత్తం 150 క్వశ్చన్స్ ఉంటాయి. ఐపీసీ వారికైతే ఎస్ఎస్సి స్థాయి నుంచే ఇంగ్లీష్ లోపల 50 క్వశ్చన్స్, బయోసైన్స్ లోపల 50 క్వశ్చన్స్ మరియు ఫిజికల్ సైన్స్ లోపల 50 క్వశ్చన్స్, ఈ విధంగా మొత్తం 150 ప్రశ్నలకు జవాబు చేయాల్సి ఉంటుంది. అదే సిఈసి, హెచ్ఈసి మరియు ఎంఈసి వారికైతే ఇంగ్లీష్ లోపల 50 క్వశ్చన్స్, మ్యాథ్స్ లోపల 50 క్వశ్చన్స్, సోషల్ స్టడీస్ లోపల 50 క్వశ్చన్స్, ఈ విధంగా మొత్తం 150 ప్రశ్నలకు వాళ్ళు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా వచ్చినటువంటి వాళ్ళ మార్కుల ఆధారంగానే సీట్ల భర్తీ అనేది చేయబడుతుంది. ఎంపిక విధానాన్ని మనం పరిశీలించినట్లయితే ఎంపీసీ, బైపీసీ, సిఈసి వారికేమో జిల్లావారీగా ప్రవేశ పరీక్షలో వచ్చినటువంటి మెరిట్ ఆధారంగా సీట్లు నింపుతారు. హెచ్ఈసి, ఎంఈసి, వొకేషనల్ వారికైతే రాష్ట్ర స్థాయిలో వాళ్ళకు వచ్చినటువంటి మార్కుల ఆధారంగా, మెరిట్ ఆధారంగా సీట్లు నింపడం జరుగుతుంది. ఈ కళాశాలల యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇవి ఉచిత విద్య, ఉచిత భోజనంతో పాటు విద్యార్థులందరికీ కూడా వాళ్ళలోని నైపుణ్యాలను వెదికి తీస్తూ ఎంసెట్, నీట్, ఐఐటి వంటి కోచింగ్లను ఉచితంగా అందిస్తూ మంచి ఫలితాలు సాధిస్తున్నటువంటి సంస్థగా చెప్పుకోవచ్చు. ఎగ్జామ్ మరియు అడ్మిషన్స్ సంబంధించిన ఏమైనా సందేహాలుంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్ కాల్ చేయడం ద్వారా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.